టీఎస్ఆర్టీసీ ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేయనుంది. ఇందుకోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. చిల్లర కష్టాలు తీర్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నా, ప్రజలపై మాత్రం భారం పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆర్టీసీ టికెట్ ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. చిల్లర సమస్యలు తీరుతాయని సంస్థ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఛార్జీలు రౌండ్ ఫిగర్ చేస్తే ఆర్టీసీకి ఆదాయం పెరిగి కాస్త ఊరట లభించనుంది. కానీ టికెట్ ఛార్జీలు పెరిగితే ప్రయాణికులపై భారం పెరగనుంది. గత ఏడాది సమ్మె తర్వాత టికెట్ పై కిలోమీటర్ కు 20 పైసల చొప్పున పెంచారు. ఆ తర్వాత చిల్లర సమస్య ఉండదని, ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేయాలని నిర్ణయించారు. అయితే అది పూర్తిగా అమలు కాలేదు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కొన్ని సర్వీసులకు మాత్రమే అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే పల్లె వెలుగు మొదలుకొని అన్ని బస్సుల్లోనూ ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఛార్జీలు కొంచెం గందరగోళంగా ఉన్నాయి. 13 రూపాయలు, 17 రూపాయలు, 23 రూపాయలుగా ఉన్న ఛార్జీలను 15, 20, 25 రూపాయలకు పెంచి రౌండ్ ఫిగర్ చేయనున్నారు. ఇప్పటికే మెదక్ డిపోలో ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేశారు. అయితే రౌండ్ ఫిగర్ ప్రకారం 21 రూపాయలు ఉన్న టికెట్ ను 20 చేయాలి, కానీ 25కు పెంచినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బస్సుల్లో ఎక్కువగా చిల్లర సమస్యలు ఎదురవుతున్నాయి. ప్యాసింజర్లకు సరిపడ చిల్లర ఇవ్వకపోవడం, కండక్టర్ల వద్ద చిల్లర లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కండక్టర్లు 2-3 ప్రయాణికులకు కలిపి ఒకే నోటు ఇచ్చి చిల్లర తీసుకోమని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కండక్టర్ టికెట్ వెనక రాసిన చిల్లరను ప్యాసింజర్లు మర్చిపోతున్నారు. ఇలా అనేక సందర్భాల్లో ప్యాసింజర్లు కండక్టర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆర్టీసీ అధికారులకు ఇలాంటి ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి గట్టెక్కాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రోజుకి 20 లక్షల మందిని ఆర్టీసీ గమ్యాలకు చేరుస్తోంది. ఈ లెక్కన గ్రేటర్ తీసేసినా రోజుకు 30 లక్షల ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్టీసీకి ప్రస్తుతం రోజుకు 10 కోట్ల వరకు కలెక్షన్ వస్తోంది. టికెట్ ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేస్తే ప్రయాణికులపై భారం పడనుంది. ప్రతి టికెట్ పై 2 రూపాయల నుంచి 4 రూపాయల వరకు పెరగనుంది. కరోనాతో చేతిలో డబ్బులు లేక ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం పడనుంది.